ఓం నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి గ్రంథంలో అరవై ఆరవ శ్లోకం ఇలా ఉంది క్రీడార్థం సృజసి ప్రపంచమిలం క్రీడా మృగాస్తే జనాచరిత మయా చవత ప్రీతత్ కుతూహలస్య కణం మచ్చేష్టితం నిశ్చితం రక్షణం పశుపతే కర్తవ్యమే ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి రక్షించమని ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనలో ఒక శాస్త్రీయమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి దాన్ని పాజిటివ్గా కవితామయంగా మలచి రక్షించమని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని విషయాలను మనం చర్చించుకోవాలి చాలామంది మనసులలో మనలో కూడా చాలామంది యొక్క మనసులలో ఈ సృష్టి అనేది ఎలా జరిగింది ఈ సృష్టి అనేది ఎందుకు జరుగుతోంది ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతోంది జరగబోయే సృష్టి ఉంటే అది ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇవి పైకి మూడు నాలుగు ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి కానీ ఇందులో చాలా ప్రశ్నలు లోపల దాగి ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవటం అనే పని చాలామందే చేశారు కొంతమంది ఇది స్వభావ సిద్ధమైనటువంటి సృష్టి అన్నారు యాదృచ్ఛికంగా వచ్చేటువంటి సృష్టి అని అన్నారు కొంతమంది కాలం వస్తే అది జరిగిపోతుంది అన్నారు కొంతమంది ఏవేవో కారణాలను ఊహించి చెప్పారు ఏ కారణాన్ని ఊహించి చెప్పినా సరే ఈ సృష్టి ఎలా జరుగుతోంది ఈ సృష్టి ఎందుకు జరుగుతోంది ఈ సృష్టిని ఎవరు చేశారు అనే ప్రశ్నలకు సరి సమాధానం రావటం లేదు యాదృచ్ఛికంగా ఈ సృష్టి జరిగింది అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి నియమాలకు ఆస్కారం ఉండదు స్వభావసిద్ధంగా జరిగింది ఈ సృష్టి అని అంటే ఈ సృష్టి గనక మనకు కష్టాన్ని కలిగించే మాట అయితే ఈ సృష్టి ద్వారా మనం కొన్ని కష్టాలను గనక అనుభవిస్తున్నట్లయితే ఈ కష్టాల నుండి విముక్తి లభించేందుకు ఆస్కారం ఉండదు స్వభావం ఎప్పుడూ మారదు కాబట్టి ఏ కారణాన్ని మనం ఊహించుకున్నా సరే అది దగ్గర దగ్గరగా ఇలాగే ఉంది కాలాత్ సృష్టి అని అన్నామంటే ఆ కాలం అంటే ఏంటో చెప్పాల్సి వస్తుంది ఆ కాలం ఎప్పటి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది కాలం రాకముందేంటి కాలం వచ్చిన తర్వాత ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది ఇలా ఈ ప్రశ్నకు ఏ సమాధానం వచ్చినా అది సరిగ్గా రావటం లేదు అనే విషయాన్ని ఉపనిషత్తులు చక్కగా ఆలోచించి ఈ సృష్టి పరమేశ్వరుడి నుండి వచ్చింది తస్మాద్వా ఆత్మన ఆకాశ సంభూత సర్వం జాయతే లాంటి వాక్యాలలో ఈ సృష్టి మొత్తం పరమాత్మ లేదా పరమేశ్వరుడి నుండి కలిగింది అని సమాధానం చెప్పింది పరమేశ్వరుడి ద్వారానే ఈ సృష్టి మొత్తం కలిగింది ఈ సృష్టి జరగటం మొత్తం పరమేశ్వరుడి సమక్షంలో జరిగింది అనేటువంటి అంశాన్ని ఉపనిషత్తులలోని ఎన్నెన్నో భాగాలు ఎన్నెన్నో రకాలుగా నిరూపణ చేసి చూపించినాయి చూపిస్తే పోని పరమేశ్వరుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన ఈ సృష్టిని చేశాడు అనే మాట ఒప్పుకోవటానికి వీలుగా ఉంది కొంతవరకు వీలుగా ఉంది ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఈ పరమేశ్వరుడు సృష్టికర్త అనే అంశం అందిస్తోంది ఇబ్బంది లేదు కానీ ఈ పరమేశ్వరుడు ఎందుకు ఈ సృష్టి చేస్తున్నాడు ఈ సృష్టి ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నకు మాత్రం రెండు రూపాల్లో ఉండేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం సంక్లిష్టంగా ఉంది ఈ ప్రశ్నకు సమాధానాన్ని అందించటం కోసం వేదవ్యాస మహర్షి గారు లేదా బాదరాయణ మహర్షి గారు బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణాన్ని తీసుకొచ్చి చూపించారు అందులో ఈ సందేహాన్నే ప్రయోజనవత్వాత్ అనేటువంటి సూత్రరూపంలో బహిర్గతం చేశారు ఈ సృష్టి ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నకు మూలమేమిటి ఎందుకు ఈ ప్రశ్న వస్తోంది అని అంటే ఈ సృష్టి వలన ఒక ప్రయోజనం ఉండి ఆ ప్రయోజనాన్ని సృష్టికర్తే గనక అనుభవించవలసి ఉంటే ఈ సృష్టి ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం సృష్టికర్తకే చేరేటట్లుంటే ఆ సృష్టికర్తని మీరు డిఫైన్ చేసి పెట్టారు కదా అంటే ఆ సృష్టికర్తకు ఏ రకమైనటువంటి కోరికలు లేవు ఆయన పరిపూర్ణుడు ఆప్తకాముడు లాంటివన్నీ చూపించారు కదా అది కుదరదు ఆయన పరిపూర్ణుడు కోరుకోవలసింది ఆయనకేమీ లేదు అని ఒకవైపు చెప్తూ ఆయన చేసినటువంటి ఈ సృష్టి ద్వారా ప్రయోజనం ఆయనకే చెందుతోంది అని చెప్తే రెండిటికీ విరోధం వచ్చేస్తోంది కాబట్టి ఈ సృష్టి ద్వారా ఉనగూరేటువంటి ప్రయోజనం కర్తను చేరటానికి వీలు లేదు ఈ సృష్టికర్తను చేరటానికి వీలు లేదు పోనీ ఈ సృష్టి ద్వారా ప్రయోజనం ఉనగూరవలసింది ఏమీ లేదు కేవలం ఒక పని మాత్రమే ఇది సృష్టి చేస్తున్నాడు అని అందామా అంటే కొంచెం వినటానికి కష్టంగా ఉన్నాం ఏదో పిచ్చివాడు చేస్తున్న పనుల్లే ఉంది పిచ్చివాడు చేసే పనికి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు తెలివైన వాళ్ళు చేసేటువంటి ప్రతి పనికి చిన్నో పెద్దో ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది ప్రయోజనం లేదు అని చెప్పుకుందామా అంటే ఇప్పుడు ఈయన ఈ సర్వజ్ఞుడుగా మనం చెప్పుకున్నటువంటి పరమేశ్వరుడు పిచ్చివాడు లాంటి వాడు కావలసి వస్తుంది ఈ పిచ్చివాడు లాంటి క్రియలను పరమేశ్వరుడికి ఆపాదించడానికి వీలు లేదు కాబట్టి ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా అలాంటి పరిస్థితి ఏర్పడింది ప్రయోజనాన్ని అంగీకరిద్దాము అంటే పరమేశ్వరుడు ఆప్తకాముడు అని ఒప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది ప్రయోజనం లేకుండానే చేస్తున్నాడు అని చెప్దామా అంటే పరమేశ్వరుడు యొక్క ప్రవృత్తి ఉన్నత ప్రవృత్తి లాంటిది అని చెప్పుకోవాల్సి వస్తుంది అని ఇబ్బంది ఇలా రెండు రకాలుగాను ఇబ్బంది ఉంది ఏమీ చెప్పటానికి వీలు లేదు కాబట్టి అసలు ప్రయోజనం దొరకటం లేదు కాబట్టి ఈ సృష్టిని పరమేశ్వరుణ్ణి కలుపకూడదు అని ఒక కొత్త వాదన లేచింది దానికి బాదరాయణ మహర్షి గారు సమాధానం లోకవత్తు లీలా కైవల్యం అనే సూత్రంలో చెప్పారు ఈ సృష్టిని గురించి అంత ఆలోచించకూడదు ఈ సృష్టి ప్రయోజనం ఏమిటి అని ఎక్కువగా లోతులకెళ్ళి ఆలోచించకూడదు సృష్టికర్త పరమేశ్వరుడే అని మనకు వేదం చెప్తోంది ఉపనిషద్భాగం చెప్తోంది శృతి శిరస్సుల్లోనే ఆ విషయం ఉంది ఆ పరమేశ్వరుడు ఎందుకు చేస్తున్నాడు తన యొక్క ప్రయోజనం ఏముంది ఇందులో అనే ప్రశ్నను మాత్రం అంత గట్టిగా వేసుకోకూడదు లోకవత్తు లోకంలో ఎలాగైతే కొంతమంది కాస్తంత రాజులు లాంటి స్థాయిలో ఉండేటువంటి వారు అధికారులు పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారు ఏ ప్రయోజనం లేకుండానే లీల క్రీడ కోసం కొన్ని పనులు చేస్తారు అలాగే పరమేశ్వరుడు లీలామాత్రంగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు పరమేశ్వరుడు యొక్క లీల ఇది పరమేశ్వరుడు యొక్క క్రీడ ఇది అని చెప్పుకుంటే సుఖంగా ఉంటుంది లోకవత్తు లీలా కైవల్యం లీల మాత్రమే ఇది ఇదోదో సృష్టి అంటే చాలా పెద్ద సృష్టి అని అనుకోవటానికి వీల్లేదు మన యొక్క సామర్థ్యంతో లెక్కించినప్పుడు ఈ సృష్టి చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి పరమేశ్వరుడి దృష్టిలో చూసినప్పుడు ఈ సృష్టికి పెద్దగా విలువ లేదు ఇలాంటి సృష్టిలను ఎన్నిటినో చేయగలిగినటువంటి ఆయన కాబట్టి ఆయన ముందు చాలా చిన్న విషయం ఇది ఇంత చిన్న విషయము ఇది కూడా లీలా మాత్రంగా ఉంది మాత్రంగా ఉంది కాబట్టి ఇందులో పెద్దగా ప్రయోజనం అనేది వెతకటానికి ఏమీ లేదు ప్రయోజనం లేకపోయినా పనులు చేయటం అనేది కొందరిలో కనిపిస్తుంది అని ఫస్ట్ లెవెల్లో ఒక సమాధానం చెప్పారు కాకపోతే ప్రయోజనం లేకపోవటం ఏమిటి ఆటలాడే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ప్రయోజనం ఉంటుంది కదా అని అంటే అలాంటి ప్రయోజనం కూడా ఈ పరమేశ్వరుడికి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు పరిపూర్ణుడు కొత్తగా ఆయనకి సాధించవలసింది ఆయనకి రావలసింది అనేది ఏమీ లేదు అని ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి కాబట్టి పరమేశ్వరుడు ఈ సృష్టి ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నాడు అనే మాటను అనుకోకూడదు అనేది రెండవ లెవెల్లో చెప్పారు అసలు సృష్టిని అర్థం చేసుకునేటప్పుడు సృష్టి యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకునేటప్పుడు పరమేశ్వరుణ్ణి అందులోకి తీసుకురాకూడదు సృష్టి యొక్క తత్వాన్ని నిర్ణయించుకునేటప్పుడు పరమేశ్వరుణ్ణి తీసుకురావాలి తప్ప సృష్టి ప్రయోజనాన్ని చూసుకునేటప్పుడు పరమేశ్వరుణ్ణి తేకూడదు జీవుణ్ణి తీసుకొచ్చి పెట్టాలి జీవుడిని తీసుకొస్తే ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి అనే విషయం తెలుస్తుంది జీవుడు అంటేనే అజ్ఞానంతో తన చైతన్య శక్తిని మూసుకున్నవాడు అజ్ఞానం వలన తనను తాను పరమాత్మ నుండి వేరు చేసుకున్నవాడు అని కదా ఈ జీవుడు అజ్ఞానంతో ఉండటం వలన తన యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని విస్మరించటం వలన తనలో ఉండేటువంటి పరమాత్మ లక్షణమైనటువంటి పరిపూర్ణత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు పరిపూర్ణత్వాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టుకున్నాడో అప్పుడు కొన్ని తనకు ఉన్నాయని కొన్ని లేవని భావించటం మొదలుపెట్టాడు ఏవైతే తనకు ఉన్నాయో వాటి గురించి ఆలోచన పక్కన పెట్టి ఏవైతే తనకు లేవు అనుకున్నాడో వాటిని కోరుకోవటం మొదలుపెట్టాడు ఈ కోరుకోవటం అనేటువంటి కామన జీవుడిలో మొదలైనప్పుడు అవిద్య ప్రభావంగా కామన అనేది ప్రారంభమైనప్పుడు ఈ కామన ద్వారా కొన్ని కర్మలు చేయటం మొదలుపెట్టాడు కొన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు ఆ పనులు మళ్ళీ మంచి చెడు అనే రెండు రూపాల్లోనూ ఉండటం వలన ఈ మంచి చెడులకు ఫలితాన్ని అనుభవించవలసినటువంటి గతిని తనకు తాను ఏర్పరచుకున్నాడు తన యొక్క అజ్ఞానం వలన తన యొక్క కామన వలన తన యొక్క కర్మల వలన ఆ కర్మల ఫలితాలను అనుభవించవలసినటువంటి అవసరాన్ని ఏర్పరచుకున్నాడు ఈ జీవుడు లేడు ఈ జీవులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు ఇంతమంది చేసుకున్నటువంటి కర్మలకు ఇంతమంది వేర్వేరుగా ఫలితాలను అనుభవించాలి ఆ కర్మ ఫలితాలను అనుభవించటంలో కొన్ని ఫలితాలు ఒక జీవుడికి మరొక జీవుడికి సమానంగా ఉన్నాయి కొన్ని ఫలితాలు ఒక జీవుడికి మరొక జీవుడికి విభిన్నంగా ఉన్నాయి ఒకే కాలంలో అనుభవించవలసినటువంటి ఫలితాలుగా కొన్ని ఉన్నాయి ఒకే కాలంలో అనుభవించకుండా వేరువేరు కాలంలో అనుభవించవలసినటువంటి ఫలితాలుగా కొన్ని ఉన్నాయి ఇలా రకరకాలుగా ఉండేటువంటి ఈ కర్మ ఫలితాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని జీవుడు అజ్ఞానంతో కామనతో చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అందించవలసినటువంటి బాధ్యత పరిపూర్ణుడైనటువంటి పరమేశ్వరుడికి ఉంది కాబట్టి ఈ కర్మలు జీవులు వీటి యొక్క సంఖ్య వీళ్ళ యొక్క సంఖ్య వీళ్ళు అనుభవించవలసినటువంటి ఫలితాలలో కలిసేవన్నీ కలవనివన్నీ ఇలాంటి విషయాలన్నిటినీ ఆలోచించినటువంటి సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు తన ప్రయోజనం ఏదీ లేకపోయినా సరే లీలామాత్రంగా తాను సర్వశక్తి సంపన్నుడు కాబట్టి లీలామాత్రంగా ఈ సృష్టిని చేశాడు అని చెప్పుకోవటమే సబబు ఇది తప్ప మరొక సమాధానము లేదు ఇలా గనక ఆలోచించుకుంటే ఈ సృష్టి యొక్క మూలం అవిద్యలో తేలుతోంది కదా సృష్టి అనేది కర్మ అనుభవం కోసం కర్మ ఫలితాలు కర్మలు చేసుకుంటే వచ్చినాయి కర్మలు కామన వలన వచ్చినాయి కామన అవిద్య వలన వచ్చింది కాబట్టి ఈ సృష్టి మొత్తం అవిద్యలో తేలుతోంది కదా అవిద్య ఈ సృష్టికి మూలం అని తేలుతోంది కదా అంటే ఎస్ దాన్ని మార్చలేము అది నిజం కూడా అవిద్య ద్వారానే ఈ సృష్టి యొక్క ప్రారంభానికి బీజం ఏర్పడుతోంది ఆ బీజం క్రమంగా ఈ సృష్టి అనేటువంటి మహావృక్షంగా కనిపిస్తోంది అనే చెప్పుకోవాలి ఇదే నిజం ఇదే వాస్తవం ఇదే తెలుసుకోవలసినటువంటి అంశం ఆ అవిద్య గనక జీవుడికి పోయినట్లయితే ఈ సృష్టి యొక్క అవసరం జీవుడికి ఉండదు అనేది కూడా ఇందులో ఉండేటువంటి వాస్తవం కాబట్టి ఇంతసేపు ఆలోచించుకున్నటువంటి అంశాలన్నిటినీ ఒకచోట పెట్టుకున్నట్లయితే పరమేశ్వరుడు తన యొక్క ప్రయోజనం ఏదీ లేకపోయినా సరే జీవుడి యొక్క కర్మ ఫలానుభోగాన్ని దృష్టిలో ఉంచుకుని లీలామాత్రంగా క్రీడామాత్రంగా ఈ సృష్టిని చేస్తున్నాడు అని వచ్చింది ఇందులో క్లారిటీ కోసం మనం తెచ్చుకున్నటువంటి జీవుడు జీవుడి యొక్క కర్మలు జీవుడి యొక్క అవిద్య వీటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం పరమేశ్వరుడు ఆయనకి ఏ ప్రయోజనము లేకపోవటం ప్రయోజనం లేకపోయినా ఆయన సృష్టి చేయటం ఆయన చేసినటువంటి సృష్టిలో జీవుడు తాను ఫలితాన్ని అనుభవించటం తాను భాగం అవ్వటం సృష్టిలో శరీరాలున్నాయి ఆ శరీరాలు జీవుడు తనవి అనుకునేలా ఉన్నాయి కాబట్టి జీవుడు కూడా ఈ సృష్టిలో భాగం అయిపోయాడు సృష్టికి గురి కావటం లేదు కానీ సృష్టిలో భాగం అయిపోయాడు అనేటువంటి నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకుని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఒక కొత్త ఆవిష్కరణకు తెరతీస్తున్నారు పరమాత్మ చేసేటువంటి సృష్టి ద్వారా తెలుసుకోవలసినటువంటి అవిద్య ఆ అవిద్యను పోగొట్టుకోవటానికి కావలసినటువంటి పరమాత్మ తత్వజ్ఞానం అనే ప్రధానమైన అంశాన్ని మరొక కోణంలో ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు ఏమని ఆవిష్కరిస్తున్నారు నీవు ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టి చేస్తున్నావు అని అంటున్నారు కదా క్రీడార్థం సృజసి నీవు ఎందుకు సృష్టి చేస్తున్నావు లీలయ లీలామాత్రంతో క్రీడార్థం సృజసి ఒక ఆటగా సృష్టి చేస్తున్నావు సృష్టి చేయటం అనేది చిన్నపిల్లవాడికి ఆటలాడుకున్నంత సులభం నీకు క్రీడార్థం సృజసి ఎలా ప్రపంచమఖిలం ఇంత విస్తృతమైనటువంటి నిఖిల ప్రపంచాన్ని నీవు క్రీడార్థం సృజసి ఈ విస్తృతమైనటువంటి ఈ సృష్టిలో ఈ ప్రపంచ సృష్టిలో నేను నా లాంటి జీవులు ఎంతమందో ఉన్నారు వాళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నారు అంటే క్రీడా మృగాస్తే జనా జనా జనులు ఆడుకునే వాళ్ళకి ఆ ఆటలకు ఉపయోగించేటువంటి మృగాల వంటి వారు నీ సృష్టిలో ఉండేటువంటి ఈ జీవులు నీ సృష్టిలో భాగమైన శరీరాలను ధరించినటువంటి ఈ జీవులు నీకు క్రీడా మృగాల వంటివారు క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా ఇప్పుడు ఈ జీవులనేవాళ్ళు శరీరాలను ధరించినటువంటి ఈ ప్రాణులన్నీ నీకు క్రీడామృగాలైతే క్రీడామృగాలు ఏ రకంగా ఆడినా ఏ రకంగా అవి కదిలినా సరే ఆ ఆడించే వ్యక్తికి సంతోషాన్నే కలిగించినట్లుగా యత్కర్మాచరితం మయా మయా నాచేత యత్ కర్మ ఆచరితం ఏ కర్మ అయితే చేయబడినదో అంటే నేను ఏం చేసినా సరే నేను ఏమేం చేసినా సరే ఎలా చేసినా సరే మయాచ భవత ప్రీత్యై నీకు ప్రీతిని కలిగించేలా ఉంటుంది అది ఉండాలి భవత ప్రీత్యై భవత్యేవ తత్ ఆడుకునే వాళ్ళకి క్రీడామృగం ఎలా ఆడుకున్న ఆనందాన్ని కలిగించినట్లుగా ఒక ఆటలాగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినటువంటి నీకు ఈ సృష్టిలో భాగమైన శరీరాలను ధరించినటువంటి నేను ఏం చేసినా సంతోషమే కలగాలి క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా యత్కర్మాచరితం భవత తత్ అందువల్ల శంభో స్వస్య కుతూహల కరణం మచ్చేష్టితం నిశ్చితం శంభో ప్రాణులకు సుఖాన్ని మాత్రమే కలిగించేటువంటి ఓ పరమేశ్వర నీవు సృష్టి ఎందుకు చేశావు స్వస్య కుతూహలస్య పూరణార్థం కుతూహలాన్ని పూర్తి చేసుకోవటం కోసం కుతూహలం అంటే కుతూహలం ప్రయోజనము లేనటువంటి క్రియ ఆ ప్రయోజనం లేనటువంటి క్రియను పూర్తి చేసుకోవటం కోసం స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్ఠితం నీవు ప్రయోజనం లేనటువంటి కుతూహలం లాంటి ఈ ప్రపంచ సృష్టిని చేశావు ఈ ప్రపంచ సృష్టిలో నా శరీరం కూడా భాగం అంటే నేను కూడా అందులో భాగమే ఈ శరీరంతో జరిగేటువంటి క్రియలన్నీ కూడా ఈ సృష్టిలో భాగమే కాబట్టి నేను ఏం చేసినా కరణం నా యొక్క ప్రతిక్రియ నా యొక్క ప్రతిక్రియ నీ కుతూహల నివృత్తిలో భాగమే శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం మచ్చేష్టితం నేను ఏ పని చేసినా సరే అది నీ కుతూహలాన్ని నువ్వు పూర్తి చేసుకోవటమే తప్ప వేరే ఏమీ లేదు నీ సృష్టిలో భాగమైనటువంటి ఏ క్రియైనా సరే అది నీ క్రియే నా క్రియ కాదు స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం ఇది నిశ్చయంగా అర్థమవుతోంది తస్మాత్ అందువల్ల నా క్రియలేవి నావి కావు కాబట్టి మామక రక్షణం నన్ను రక్షించటం నా యొక్క సంరక్షణ అనేది మామక రక్షణం పశుపతే పశువులకు పతివైనటువంటి ఓ పరమేశ్వర కర్తవ్యమేవ త్వయ నీ చేత చేయబడదగినదే నువ్వు తప్పకుండా నా రక్షణాన్ని చేసి తీరాలి నన్ను రక్షించి తీరాలి నన్ను ఎందుకు రక్షించాలి అంటే నేను నీ సృష్టిలో భాగాన్ని నీ సృష్టిలో భాగం ఎలా అయ్యాను అంటే నీ సృష్టిలో శరీరాలు కూడా ఉన్నాయి ఆ శరీరాలను నేను ధరించాను ఆ శరీరాలను ధరించి ఆ శరీరాలతో రకరకాల క్రియలను చేస్తున్నాను కాబట్టి ఆ క్రియలు కూడా నీ సృష్టిలో భాగాలే నీ సృష్టిలో క్రీడామృగ స్థాయిలో ఉండేటువంటి నేను ఏం చేసినా సరే అది నీకు ప్రీతినే కలిగించాలి తప్ప కోపాన్ని కానీ మరొకదాన్ని కలిగించడానికి వీలు లేదు మరొకదాన్ని కలిగించడానికి వీలు లేదు కాబట్టి నువ్వు నా మీద అనుగ్రహాన్నే ప్రదర్శించాలి కానీ ఆగ్రహాన్ని ప్రదర్శించనక్కర్లేదు నన్ను రక్షించటం అనేది నీ యొక్క విధి అని ఆచార్య వారు అందంగా చెప్తున్నారు లీలా కైవల్యం అని చెప్పిన దాంట్లో ఒక అందమైన కోణాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఆవిష్కరించి చూపిస్తున్నారు ఆవిష్కరించి చూపించటంలో నన్ను రక్షించమనే ప్రార్థనను కలగలిపారు దానితో పాటుగా నేను ఏ తప్పు చేసినా సరే అది నా తప్పు కాదు అనే ఒక నివేదనను కూడా ఇందులో చేర్చి చూపిస్తున్నారు సరే ఇదేదో అనుకూలంగానే ఉంది మనం ఏం తప్పులు చేసినా సరే ఇందులో కొట్టుకుపోతుంది అనడానికి వీలుగా ఉంది జీవుడు అంటే ఈశ్వర సృష్టిలో భాగమే ఈశ్వర సృష్టిలో జీవుడి యొక్క స్వరూపం భాగం కాకపోయినా జీవుడి యొక్క శరీరం భాగమే జీవుడి శరీరం గనక సృష్టిలో భాగమైతే ఆ సృష్టిలో భాగమైనటువంటి శరీరంతో చేసే ఏ క్రియలైనా పరమేశ్వరుడికే చెందుతాయి అని స్వామివారే అనేస్తే ఇంకా జీవుడు చేసినటువంటి ఏ క్రియకు ఫలితాన్ని ఇవ్వనక్కరలేదు అలా ఫలితాన్ని ఇవ్వనక్కరలేదు అనుకుంటే గనక మనం అనుకున్నట్లుగా అవిద్య కామ కర్మ ఫల ఉపభోగార్థం సృష్టి అనే మాట రావటానికే వీలు లేదు ఉపోద్ఘాతం మొత్తం మొత్తం ఒక్కసారి అని అంటే రాసింది ఆచార్యస్వామివారు శంకరాచార్యుల వారు ఆయన ఇలా తప్పులు కానీ తప్పుడు సందేహాలు కానీ కలిగేందుకు ఆస్కారం ఉండేటట్లుగా రాయరు ఆయన ఇందులో ఉంచినటువంటి ప్రధానమైన అంశం నేను అవిద్యా కామాలతో కర్మలను చేసుకుంటున్నాను ఆ చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించటానికే ఈ సృష్టి అంతా వచ్చింది అనే విషయాన్ని కూడా నేను గమనించాను ఈ గమనించినటువంటి ఈ సందర్భంలో వీటన్నిటికీ మూలంగా అవిద్య అనేది ఉంది అవిద్య పోవాలి అనే విషయాన్ని నేను గమనించినట్లుగానే నేను ఈ కర్మలకు కర్తను అనేటువంటి భావన నన్ను ఈ ఫలితానికి భోక్తగా మారుస్తోంది నేను కర్మలను చేసుకున్నాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించాలి అంటే కర్తను నేను కాబట్టి ఫలభోక్తను కూడా నేనే కావాలి అనేటువంటి భావన నాకు వస్తుంది అంటే ఫలభోగం ఈ సృష్టి సృష్టి తాలూకు ఫలితాలు నేను అనుభవించటానికి ఆ సృష్టి ఫలాల యొక్క అనుభవం నన్నే చేరటానికి పరమేశ్వరుణ్ణి చేరకపోవటానికి మధ్య కారణం ఏమిటి అని ఆలోచిస్తే నేను కర్తని అని అనుకుంటున్నాను పరమేశ్వరుడేమో ఈ సృష్టికి కర్తని అని అనుకోవటం లేదు పరమేశ్వరుడు కర్తని అని అనుకోవటం లేదు కాబట్టి ఆయన్ను ఈ కర్మఫలం చేరటం లేదు నన్ను మాత్రం నేను కర్తని అనుకుంటున్నాను కాబట్టి కర్మఫలం చేరుతోంది ఇప్పుడు కనుక నేను కర్తను కాదు అనేటువంటి భావనను నేను పెంచుకోగలిగినట్లయితే కర్మఫలం నన్ను కూడా చేరదు అవిద్య తొలగిపోవటం అనేది జరుగుతుంది తత్వజ్ఞానంతో అది జరిగేది దానితో పాటుగా నేను కర్తను కాదు అనేటువంటి భావనను స్థిరంగా గనక నేను పొందగలిగినట్లయితే కర్తృత్వాన్ని వదులుకోగలిగినట్లయితే నాకు భోక్తృత్వం కూడా దూరం జరుగుతుంది అప్పుడు ఈ సృష్టితో పరమాత్మకు ప్రయోజనం లేనట్లుగా నాకు కూడా ప్రయోజనం లేనటువంటి స్థితి ఏర్పడుతుంది అలాంటి స్థితికి దారైనా కనీసం ఏర్పడుతుంది అని స్వామి వారు చెప్పదలిచారు చెప్పదలుచుకునే క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం నీకేం ప్రయోజనం లేదు కదా ఈ ప్రపంచం ఇంత విస్తృతంగా ఉండేటువంటి మిగతా సామాన్య మానవులు కానీ విశేష మానవులు కానీ దేవతలు కానీ మరొకరు కానీ ఎవరు కనీసం ఆలోచన కూడా చేయలేనంత స్థాయిలో ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని నీవు లీలామాత్రంగా క్రీడ ఆట కోసం సృష్టించినట్టు సృష్టించేస్తున్నావు కదా క్రీడార్థం సృజసి నీకేం ప్రయోజనం లేదు నీకేం కష్టం లేదు నీ సర్వజ్ఞత్వానికి ఏమీ తక్కువ లేదు నీ సర్వశక్తికి ఏమీ లోటు లేదు అన్నీ ఉన్నాయి కదా ఆ సృష్టిలో క్రీడా మృగాస్తే జనా నేను కూడా ఉన్నాను కదా నాలాంటి జీవులు ఉన్నట్లుగా నేను కూడా ఉన్నాను కదా ఇప్పుడు యద్యత్ కర్మ కరోమి యత్ కర్మాచరితం మయాచవ ప్రీత్యై భవత్యేవ తత్ నేనేం చేసినా సరే నేను ఏ రకమైన పని చేసినా సరే నీకు ప్రీతిని కలిగించాలే తప్ప నీకు కోపాన్ని కలిగించడానికి వీల్లేదు ఇదే కాకుండా శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్ఠితం నిశ్చితం నేను చేసేటువంటి పనులకు నేను కర్తను కాను ఎందుకు ఈ క్రియలు సృష్టిలో భాగంగా ఉన్నాయి ఆ సృష్టి నీ యొక్క అధీనంలో ఉంది కాబట్టి నీ కుతూహల నివృత్తి కోసం నీవు చేసుకునేటువంటి క్రియలలో నా క్రియలు కలిసి ఉన్నాయే తప్ప నా అనేటువంటి క్రియలేమీ లేవు శంభో స్వస్య కుతూహలస్య కరణం అచ్చేష్ఠితం ఇది నిశ్చితం ఇది ఇంతే ఇలా కాకుండా మరొక విధానం లేనేలేదు ఈ సృష్టి ఎందుకు జరిగింది ఇలా జరిగింది ఎవరు చేశారు అనేటువంటి ఒక ప్రశ్నల తేనె తుట్టకి సమాధానం సరి అయిన సమాధానం నికారసైన సమాధానం ఇదే పరమేశ్వరుడే చేశాడు కానీ ప్రయోజనం కోసం చేయలేదు పరమేశ్వరుడే చేశాడు ఆ సృష్టి చేసిన వాటిల్లో జీవుడి యొక్క క్రియలు కూడా భాగం అనేది సరి అయిన సమాధానం కాబట్టి ఇది నిశ్చితం నిశ్చితం తస్మాత్ మామక రక్షణం నేను నా కర్తృత్వ భావనను విడిచిపెట్టాను కాబట్టి తస్మాత్ మామక రక్షణం పశుపతే పశువులను పాశ విముక్తులను చేసేటువంటి ఓ పరమేశ్వర కర్తవ్యమేవ త్వయా నీవు చేసి తీరాలి నేను కర్తృత్వ భావనను విడిచిపెట్టాను కాబట్టి నాకు ఈ సంసార ఫల భోగాన్ని నువ్వు తగ్గించి తీరాలి నేను కర్తృత్వ భావనను విడిచి విడిచిపెడతాను ఆ విడిచిపెట్టడానికి వీలుగా నీవు నన్ను అనుగ్రహించాలి అనేటువంటి ప్రార్థననే ఆచార్య స్వామివారు చేస్తున్నారు ఆ ప్రార్థన చేస్తూ సృష్టి సృష్టి యొక్క మూలం సృష్టి యొక్క ప్రయోజనం ఈ అంశాలన్నిటినీ కూడా స్పృశిస్తూ ఉపనిషద్వాక్యాలు ఉపనిషద్వాక్యాలను విచారణ చేసేటువంటి సూత్రవాక్యాలు ఆ సూత్రాలకు తామే చేసినటువంటి భాష్యంలోని వాక్యాలు వీటన్నిటినీ కూడా కలగలిపి ఈ శ్లోకాన్ని క్రీడా సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే మయాచ భవత ప్రీత్యై ప్రీత్యైవత్యవ త శంభో కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాత్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమే త్వయా మనం ఈ సందర్భంగా సృష్టి యొక్క తత్వాన్ని ఒకవైపు అర్థం చేసుకోవాలి సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అలాగే ఈ సృష్టికి కారణమైనటువంటి మన కర్మల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఆ కర్మలలో మనకు ఉండేటువంటి కర్తృత్వాన్ని ఈ సందర్భంగా తగ్గించుకోవాలి ఈ సందర్భంగా తీసేసుకోవాలి మనకు ఆ కర్తృత్వం లేదు అనేటువంటి భావనను పెంచుకోవాలి అనే ప్రయత్నం కూడా చేసుకోవాలి ఇలా చేసుకోవటం ద్వారా ఈ ప్రపంచం ద్వారా పరమేశ్వరుడికి ఏ ప్రయోజనము అనగూరనట్లుగా మనకు కూడా ఈ ప్రపంచం ద్వారా ఏ ప్రయోజనము అంటే కష్టమో సుఖము ఏ రకమైనటువంటి ప్రయోజనమైనా మనను చేరనటువంటి స్థితి వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటంలో భాగంగా పరమేశ్వర తత్వాన్ని అలాగే జీవుడి యొక్క తత్వాన్ని రెండిటిని అర్థం చేసుకునేందుకు మనం సమాయత్తం అవ్వాలి ఆ సమాయత్తమయ్యేందుకు దిక్సూచిగా ఈ శ్లోకాన్ని మనం ఉదరించుకోవాలి ఓం నమశివ